నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తమ భ్రమలు పటాపంచులయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి అన్నారు. కేంద్ర బడ్జెట్పై ప్రతి శ్రీమంతుడి గుండె రగిలిపోతుందని, నిధుల కోసం ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెగదెంపులపై 10 రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుందని, ఓపిక నశిస్తే తెలుగువారు తిరగబడతారని బుచ్చే చౌదరి పేర్కొన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగా చేసినట్టుగానే కనిపిస్తా ఉంది. మనం కోరుకున్నది కాదు, విభజన చేసింది కాంగ్రెస్, చేయమని చెప్పింది బీజేపీ, వాగ్దానాన్ని నిలుపుకుంటామని చెప్పింది బీజేపీ నాయకత్వం. ఏదైతే విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్కటి అమలు చేయకుండా సేమాంధ్రులని ఒక బిచ్చగాళ్ళలాగా తయారు చేయడం చాలా దురదృష్టకరం. మీరు చెప్పింది ఏమిటి, ఈరోజు చేస్తుంది ఏమిటి? ఏ ఒకటి క్లియరెన్స్ ఇచ్చారు మీరు? ఆర్థిక లోటు తీరుస్తామన్నారు. 16,000 కోట్ల ఆర్థిక లోటు ఉంటే మీరు ఇచ్చింది ఏంటి? 4 ఏళ్ళు అయిపోయింది, ఆగస్టు సంవత్సరంలోకి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి 50,000 కోట్లు పైచలు కవుతుంటే ఇప్పటివరకు మీరు ఇచ్చింది ఎంత? మధ్యలో కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఢిల్లీ కంటే మంచి రాజధాని కట్టిస్తానని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మోడీ గారు దానికి బిదిరించింది ఎంత? ఆనాడు కాంగ్రెస్ నాయకులు